హాయ్ అండి. రీసెంట్గా నేను పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళాను. నేను అక్కడ లైకా TS07 మోడల్ ఇన్స్ట్రుమెంట్ చూశాను. ఒకసారి మీ అందరికి చూపిద్దామని నేను వీడియో తీశాను. దాని సెటప్ చూద్దాం. సివిల్ ఇంజనీర్స్ అందరూ బాగా నేర్చుకోవాలండి. అందరూ సివిల్ స్టూడెంట్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు TS07 ఓరియంటేషన్ ఎట్లా చూద్దాం. ముందు ఆన్ చేయాలి, రెడ్ బటన్ నొక్కాలి, ఇన్స్ట్రుమెంట్ ఆన్ అవుతుంది. ఆయన అయిన తర్వాత ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని టిల్ట్ సెట్ చేసుకోవాలి. టిల్ట్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కోవాలి. ఓకే నొక్కేకి ఇలా వస్తుంది. దీంట్లో స్టేషన్ సెటప్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఓకే బటన్ నొక్కోవాలి. ఓకే బటన్ నొక్కిన తర్వాత ఓరియంటేషన్ తర్వాత కంటిన్యూ వస్తుంది. F4లో F4 నొక్కాలి. మళ్ళీ కంటిన్యూ వస్తుంది. F4 మళ్ళీ నొక్కాలి. నొక్కిన తర్వాత దీంట్లో స్టేషన్ పాయింట్ అడుగుద్ది. దీంట్లో స్టేషన్ పాయింట్ ఇవ్వాలి. ఆల్రెడీ నా దగ్గర ఉన్న పాయింట్ స్టేషన్ పాయింటే, దాన్ని ఓకే కొట్టుకోవాలి. రెండుసార్లు ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత కంటిన్యూ కొట్టాలి. F4లో కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ కొట్టాలి. కొట్టిన తర్వాత మళ్ళీ కంటిన్యూ కొట్టాలి. రెండుసార్లు కొట్టాలి F3ను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పాయింట్ అడుగుద్ది. బ్యాక్ సైడ్ పాయింట్ ఇచ్చుకోవాలి. నా దగ్గర ఉన్న పాయింట్ ఇస్తున్నా. దాని కోఆర్డినేట్ చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూలోకి వెళ్ళి కోఆర్డినేట్స్ కరెక్ట్గా కదా చూసుకుని కంటిన్యూ కొట్టుకోవాలి. F4లో కట్టిన తర్వాత ఇప్పుడు మెజర్ డిస్టెన్స్ స్టోర్ అని ఉంటుంది. దాంట్లో డిస్టెన్స్ కొట్టుకుంటే మీకు బ్యాక్ సైడ్ వస్తుందా లేదా తెలిసిపోద్ది. కేవలం డిఫరెన్స్ వస్తే మీరు కోఆర్డినేట్ ఏదో తప్పు చేసినట్టు, లేదంటే 2mm 3mm మొత్తం వచ్చేస్తుంది. ఏమి డౌట్ ఉంటే చూడండి.